మూసీ ప్రక్షాళనే ధ్యేయంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. అంతా బానే జరుగుతున్న టైంలో బేతాల మాంత్రికుడు ఎంటర్ అయ్యాడు. పేదల భుజంపై తుపాకీ పెట్టి మరీ అలజడి సృష్టిస్తున్నాడు. ఇంతకీ పేదలను రెచ్చగొడుతుంది ఎవరు? దేనికోసం ఇదంతా చేస్తున్నాడు? ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకే బడాబాబులు వేసిన స్కెచ్సా ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. స్పీడ్గా మూసీ ప్రక్షాళన సర్వే, కబ్జాకోర్ల గుండెల్లో మొదలైన అలజడి, పెద్దల ఫామ్ హౌస్ల రక్షణ కోసం పేదల భుజంపై తుపాకీ, మళ్లీ తెరపైకి బేతాల మాంత్రికుడు, మూసీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు భారీ స్కెచ్. అది 1908 సెప్టెంబర్ 27-28. దాదాపు 450 చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్రలో ఇదో చీకటి అధ్యాయం. అప్పటి వరకు పెర్ల్ సిటీగా ముగిసిపోయిన హైదరాబాద్ ఊహించని జలప్రలయంతో విలవిలలాడింది. 2 రోజుల మూసీ ఉగ్రరూపానికి ఏకంగా 15,000 ప్రాణాలు పోగా 50,000 నిరాశ్రయులయ్యారు. మనం ఈరోజు నిరంకుశ నిజాం అని తిట్టిపోసి నాటి రాజు సైతం చలించిపోయి కార్యాచరణ ప్రకటించారు. వరద బారి నుండి నగరాన్ని కాపాడేందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ప్రముఖ ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించారు. ఆయన సూచనల మేరకు అనేక రంగాల నిపుణులతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అని 2 చెరువులు నిర్మించి మూసీని ప్రక్షాళన చేసి జాగ్రత్తలు తీసుకున్నారు. నాడు నగరాన్ని కాపాడుకునేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టిన సాగర్ చెరువులు నేడు బడాబాబుల విలాసాలకు, ఫామ్ హౌస్ సోకులకు అడ్డాగా మారాయి. దీంతో మూసీ మళ్లీ మోసుకుపోయింది. ఇదే పరిస్థితి ఉంటే నగరం మళ్లీ ఏదో ఒక రోజు 1908 నాటి విలయాన్ని చవిచూడడం ఖాయం. ఇదే ముందే గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టు గురించి ఎవరు అడగకపోవచ్చు, కానీ నాయకుడు బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరముంది. భవిష్యత్తులో తలెత్తే ప్రమాదాలను అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవడం నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అందుకే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమైంది. అంతా సాఫీగా జరుగుతున్న క్రమంలో అక్కడ నిప్పురవ్వలు రాజుకుంటున్నాయి. ఇంతకీ ఈ నిప్పురవ్వలు రాజేస్తున్నది ఎవరు? పేదల భుజాలపై తుపాకీ పెట్టి ప్రభుత్వానికి గురిపెట్టిన బడాబాబులు ఎవరు? రియల్ ఎస్టేట్ మాఫియా స్పాన్సర్షిప్ లో మొదలైన ఈ అలజడి వెనుక హస్తం ఎవరిది? ఇంకెవరు? గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ రాజకీయాల్లో బేతాల మాంత్రికుడిగా వ్యవహరించిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత, పల్లం రాజు లాంటి కాంగ్రెస్ నేత ఫామ్ హౌస్ కూల్చివేయడం, దానికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక లాభం లేదని బేతాల మాంత్రికుడు రంగంలోకి దిగినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బేతాల మాంత్రికుడు వేసిన స్కెచ్ను అమలు చేసే బాధ్యత బీఆర్ఎస్ నాయకుడు హరీష్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రచారానికి స్పాన్సర్షిప్ గడిచిన 5 ఏళ్లలో అడ్డగోలు అనుమతుల ద్వారా అడ్డగోలుగా దోచుకున్న కొన్ని రియల్ ఎస్టేట్ మాఫియా సంస్థలుగా తెలుస్తోంది. ఆలోచన బేతాల మాంత్రికుడిది, ఆచరణ హరీష్ రావుది, పెట్టుబడి రియల్ ఎస్టేట్ మాఫియా సంస్థలది. గత 10 ఏళ్లలో కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉండి అడ్డగోలుగా లబ్ధి పొందిన రియల్ ఎస్టేట్ సంస్థలు ఇప్పుడు మోసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఫండ్ చేస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. మూసీ ప్రక్షాళన చేయడంలో భాగంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గర్భంలో బడాబాబులు కట్టుకున్న ఫామ్ హౌస్లు కూల్చాల్సిన పరిస్థితి ఉంది. గడిచిన 6 నెలలుగా ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై అవగాహన కల్పిస్తూనే ఉంది. మూసీ పరివాహకంలో పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఉంటే వారికి పునరావాసం, వారి పిల్లలకు నాణ్యమైన విద్యకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చింది. దీనికి వారంతా మానసికంగా సిద్ధపడుతున్న తరుణంలో బేతాల మాంత్రికుడు ఓ నిప్పు రాజేశాడు. ఈ పేదలను రెచ్చగొడితే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గర్భంలో పెద్దల ఫామ్ హౌస్లు సేఫ్గా ఉంటాయన్న వ్యూహంలో భాగంగా ఇదంతా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ 2 చెరువుల్లో బేతాల మాంత్రికుడితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి, హరీష్ రావు లాంటి వాళ్లకు ఫామ్ హౌస్లున్నాయి. రేపో మాపో ప్రభుత్వం వాటిని తొలగించాల్సిన అనివార్య పరిస్థితి వస్తోంది. ఈ ప్రమాదాన్ని గుర్తించి వాళ్లు ముందే పేదల ముసుగులో స్కెచ్ వేసినట్టు సమాచారం. ప్రభుత్వం తమ వరకు రాకముందే పేదలను రెచ్చగొట్టి అలజడి సృష్టించడం ద్వారా మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును అడ్డుకునే కుట్రకు తెరలేపినట్టు తెలుస్తోంది. పేదలను ముందు పడేస్తే రేపు తమ ఫామ్ హౌస్ల వరకు మ్యాటర్ రాదని సేఫ్ గేమ్ ఆడుతున్నారన్నమాట. వాస్తవానికి మూసీ పరివాహకంలో ఉన్న పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి సిద్ధమైంది. ఒక 20 కుటుంబాల వరకు ఇప్పటికే తరలి వెళ్లారు కూడా.
ఇంతలోనే సడన్ గా అలజడి మొదలైంది. ఈ అలజడి వెనుక రాజకీయ కుట్ర ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ఆలోచన చేయాలి. నగరం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి నుండి కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా, బేతాల మాంత్రికుడు ఆయన అనుచరగణం ఫామ్ హౌస్ లు కాపాడుకోవడం ముఖ్యమా, హైదరాబాద్ భౌతవ్యం ముఖ్యమా, ఆలోచించండి. లేదంటే రాజకీయ వ్యూహాల ముందు నగర ప్రజల భవిష్యత్ పణంగా మారడం ఖాయం. ఇక ట్విస్ట్ ఏంటంటే, ఈ అక్రమ కట్టడాలకు అనుమతించిన మాజీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ జ్వరం నేపథ్యంలో గడప దాటకపోవడం దేనికి సంకేతం? బామ్మర్ది చేసిన తప్పులపై బావ హరీష్ రోడెక్కితే బామ్మర్ది మాత్రం బెడ్ రెస్ట్ లో ఎందుకున్నట్లు ప్రజలు ఆలోచన చెయ్యాలి. సో నాటి పాలకుల తప్పిదాలకు ఇప్పటికే జనం బలైంది చాలు. తెలంగాణ చరిత్రలో మరో జలప్రలయం రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నాటి పాలకులు మూసీ ప్రక్షాళన అని మాటలు చెప్పి కబ్జాలకు పచ్చజెండా ఊపితే ఇప్పుడు రేవంత్ సర్కార్ మూసీ ప్రక్షాళన ధ్యేయంగా దూసుకెళ్తోంది. నాటి పాలకులలాగా ఇప్పుడు కూడా నాంచుడు ధోరణిలో ఉంటే భవిష్యత్తులో భాగ్యనగరంలో చెరువు అనేది కనిపించదు. ఇది మాత్రం నిజం.